వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. భారతదేశంలో జరిగే పెళ్లిళ్ళలో ప్రేమ పెళ్లి చేసుకునే యువతి యువకుల సంఖ్య 10% మించడం లేదని లెక్కలు చెబుతున్నాయి. మిగతా 90% పెళ్లిళ్ళు అరేంజ్ సెమీ అరేంజ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్థ ఇక్కడ పటిష్టంగానే ఉందని చెప్పాలి. పెళ్లి విషయంలో ఇక్కడ పిల్లలు పెద్దల మాటను వింటారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అరేంజ్ మ్యారేజెస్ అంటే ముఖపరిచయం కూడా లేకుండా పెద్దలు మధ్యవర్తులు కుదిర్చిన పెళ్లిళ్ళు కాగా, మిత్రుల ద్వారానో పెద్దల ద్వారానో పరిచయమైన ఒకరికొకరు కొంత అర్థం చేసుకుని చేసుకునే పెళ్లిళ్లను సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్ గా వ్యవహరిస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదిర్చే విషయంలో ఇదివరకు మ్యారేజ్ బ్యూరోలు కొన్ని వివాహ సంస్థలు ప్రధాన పాత్ర వహించగా, నేటి ఆధునిక టెలికాం కాలంలో డేటింగ్ యాప్లు వెబ్సైట్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇప్పటికే పెళ్లి సంబంధాల కోసం అనేక వెబ్సైట్లు వివిధ కేటగిరీల్లో తమ సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా యాప్లు కూడా యూత్ కు అందుబాటులోకి వచ్చాయి. భారత్, ఇతర దక్షిణాసియా దేశాల యువతి యువకుల కోసం సాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఏర్పాటైన డిల్ మిల్ యాప్ ప్రస్తుతం యమ స్పీడ్ గా దూసుకుపోతుంది. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో కోట్ల మంది యూజర్లు యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్ ద్వారా 2 కోట్లకు పైగా పెళ్లిళ్లు జరిగాయట. రోజుకు కనీసం ఒక్క పెళ్లి చేయడం తమ విజయానికి కారణమని డిల్ మిల్ వ్యవస్థాపకులు సిఇఓ కేజే దలివాల్ చెప్పుకొచ్చారు. తక్కువ పెట్టుబడితో మొదలైన ఈ యాప్ ఇప్పుడు భారతీయ కరెన్సీలో 357 కోట్ల రూపాయలకు చేరుకుంది. తమ యాప్ విజయానికి dating.com, డేట్ మై ఏజ్, లవింగ్ ఏ, టూ బిట్, అనస్థేసియా డేట్, చైనా లవ్ తదితర డేటింగ్ వెబ్సైట్లు ఎంతో కారణమని కూడా తలివాల్ తెలిపారు. అమెరికా, కెనడాలతో పాటు బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో నివసిస్తున్న దక్షిణాసియా దేశాలకు చెందిన యువతి యువకుల కోసమే ఈ డిల్ మిల్ యాప్ను అభివృద్ధి చేశామని చెప్పారు తలివాల్. దక్షిణాసియా దేశాలకు చెందిన యువతి యువకుల్లో 80% మంది దక్షిణాసియా దేశాలకు చెందిన వారినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా భారతీయులు స్థిరపడ్డారని, ఇప్పుడు వాటిని తమ యాప్ ప్రధానంగా ఆకర్షిస్తుందని తలివాల్ తెలిపారు. 2040 సంవత్సరం నాటికి ప్రతి 10 మందిలో 7 ఈ యాప్ ద్వారా కలుసుకుంటారని డిల్ మిల్ అంచనా వేస్తుంది. ఈ యాప్ను 25 ఏళ్ల వయసు వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తున్నారట. అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియాకు చెందిన తొలి 2వ తరంలో ఈ యాప్ ఎక్కువ మార్కెట్ ఉంది. ఈ యాప్ ద్వారా మహిళలు కేవలం ఎన్ఆర్ఐలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యాప్కు మరో ప్రత్యేకత ఉంది. ఒకరితో ఒకరు షేర్ చేసుకునే సమాచారం, ఫోటోలు వారిద్దరు మినహా మరొకరు చూసే అవకాశం, షేర్ చేసుకునే ఆస్కారం అస్సలు ఉండదు. యువతి యువకులు ముఖాముఖి కలుసుకునేందుకు యాజమాన్యం కొన్ని ఈవెంట్లను నిర్వహిస్తుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టితో ప్రేమ గురించి వివరిస్తూ 2 వీడియోలు కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.